సిటీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధర్నీ పోర్టల్ ను వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ ఇక్బాల్ ప్రారంభించారు. అనంతరం ఎంఆర్ఓ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి తెలంగాణలోని అన్ని తహసీల్దార్ కార్యాలయంలో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది అన్నారు. ఇక నుండి వ్యవసాయ భూములకు సంబంధించిన క్రయ విక్రయాల ధర్నీ పోర్టల్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది అన్నారు. వరంగల్ వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు తహసీల్దార్ కార్యాలయంలో జరగనున్నాయని, ఏదైనా కోర్టు కేసులు పంచాయతీలో ఉన్న భూములకు ఇక్కడ రిజిస్ట్రేషన్లు జరగవని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు వెంటనే పట్టాదారు పాస్ పుస్తకంలో జారీ చేసే ఉద్దేశంతో ధరణి అనేటువంటి ప్రక్రియను ప్రారంభించడం జరిగినది. ఈ ధరణిలో ఇప్పటి నుంచి తహసీల్దారులు తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజిస్టార్ జాయింట్ రిజిస్టార్ హోదాను మాకు ఇచ్చారు. దీని ప్రకారం ఏంటిదంటే రైతుకు 10 నిమిషాలనే పట్టాదారు పాస్బుక్ జారీ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రజలందరూ ఫస్ట్ ఏం చేయాలంటే రైతులు మీ సేవలో కానీ కంప్యూటర్లో కానివ్వండి, లేకపోతే మొబైల్ ఫోన్ నుంచి కానివ్వండి, స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నట్టు. స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిన బాధ్యత రైతులది. ఈ రోజు ఏంటిదంటే ఈ రోజు నుంచి మనకు ప్రారంభమైంది కాబట్టి ప్రజలకు క్లియర్గా అర్థం కావాలని ఈ రైతులను పిలిపించి మేమే స్లాట్ బుక్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈ ట్రాన్సాక్షన్ కూడా ఎవరికంటే క్లియర్గా ఉన్నటువంటి భూములకు మాత్రమే, పాస్బుక్లు కలిగినటువంటి రైతులు భూములను అమ్ముకోవచ్చు. ఇంకొకటి, పాస్బుక్ని కలిగి ఉన్నటువంటి రైతు కనుక చనిపోతే వాళ్ళ కుమారులకు కానివ్వండి, వాళ్ళ భార్యకు కానీ విరాసత్ ద్వారా సక్సెషన్ ద్వారా చేయవచ్చు, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కూడా చేయవచ్చు. ఈ ప్రక్రియ ఎంత సులువుగా ఉన్నదంటే గతంలో మాదిరిగా సబ్ రిజిస్టార్ ఆఫీస్కు లేకపోతే డాక్యుమెంటేటర్ దగ్గరికి పోకుండా తహసీల్దార్ కార్యాలయంలో కానివ్వండి స్లాట్ బుక్ చేసుకుంటే, అతను మీ సేవా సెంటర్కి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకుంటే ఫస్ట్ భూమిని అమ్మేటువంటి వ్యక్తి పాస్బుక్ తీసుకుని వెళ్ళాలి. పాస్బుక్ తీసుకుని వెళ్ళి ధరణి వెబ్సైట్ ఓపెన్ చేసి సిటిజన్ అనేటువంటిది ఒకటి ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఫస్ట్ వాళ్ళ మొబైల్ నెంబర్ కొట్టాలి. మొబైల్ నెంబర్ కొట్టగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ తర్వాత వాళ్ళే పాస్వర్డ్ను ఇచ్చి, యూజర్ నేమ్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి అందులోకి ఎంటర్ కావచ్చు. ఎంటర్ అయిన తర్వాత అమ్మే వ్యక్తి యొక్క పాస్బుక్ నెంబర్ కనుక అందులో ఎంటర్ చేస్తే అతనికి ఏ సర్వే నెంబర్లలో భూమి ఉన్నది ఏంటిది అనేటువంటి క్లియర్ కనబడుతుంది. ఏ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి అమ్మదలుచుకున్నాడో దాన్ని ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆప్షన్ క్లిక్ చేయగానే అతను అమ్మిన విస్తీర్ణము, ఆ సర్వే నెంబర్కు సంబంధించినటువంటి బౌండరీస్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్నీ క్లిక్ చేయాలి. అమ్మే వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్ ఆధార్ కార్డు మొత్తం డేటా, కొనే వ్యక్తికి సంబంధించినటువంటి అందరి ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డు మొత్తం వాళ్ళ వివరంలో అందులో పొందుపరచాలి. అమ్మే వ్యక్తి తరఫున సాక్షులు ఇద్దరు కావాలి, కొనే వ్యక్తి తరఫున కూడా సాక్షులు ఇద్దరు కావాలి. అవి కూడా వాళ్ళు ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కంప్యూటర్ ధరణి సైట్ ఏం చేస్తుంది అంటే ఈయన అమ్మబడేటువంటి భూమి సర్వే నెంబర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉన్నది, ఈయన అమ్మే విస్తీర్ణాన్ని బట్టి స్టాంప్ డ్యూటీని డిసైడ్ ఇస్తుంది. స్టాంప్ డ్యూటీ మీద పేమెంట్ ప్రొసీడ్ ఫర్ ఫర్దర్ పేమెంట్ అని క్లిక్ చేయగానే ఏమొస్తుంది, ఆప్షన్స్ వస్తాయి అన్నట్టు. ఈ విధంగా గూగుల్ పే ద్వారా పే చేస్తారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తారా, యూపీఐ ద్వారా, అది సెలెక్ట్ చేసుకొని నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ అతను అమౌంట్ పే చేయగానే ఇమ్మీడియట్ అతనికి ఈ ఛాలెంజ్ రిసిప్ట్ జనరేట్ అయ్యేది. మీ సేవల నుంచి ప్రింట్ తీసుకోవచ్చు. ఈ ప్రింట్ తీసుకునే ముందు అతనికి ఏ డేట్ అయితే సౌలభ్యంగా ఉంటుంది ఏంటి అనేటువంటిది స్లాట్ బుకింగ్ ఆప్షన్ డేట్ ఉంటుంది, ఒక క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్ మీద అతనికి అనువైనటువంటి డేట్ను క్లిక్ చేసుకొని ఏ టైం క్లిక్ చేయాలి, అది ఏ తహసీల్దార్ కార్యాలయం పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు మా మండలి తహసీల్దార్ వరంగల్ అని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అతనికి ఒకటి ఇన్ఫర్మేషన్ నోటీస్ వస్తుంది, మీరు ఈ రోజు బుక్ చేసుకున్నారు ఈ స్లాట్, మీరు తహసీల్దార్ కార్యాలయం పోయేటప్పుడు కంపల్సరీ పాన్ కార్డు తీసుకోపోవాలి, ఫార్మ్ 60 తీసుకోపోవాలి, ఇద్దరు విట్నెస్ని పట్టుకోపోవాలి అనేటువంటి వస్తుంది. దాని తర్వాత మా డాటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర ఓపెన్ చేస్తే ఎన్ని మనకు స్లాట్ బుక్ అయినాయి ఏంటిది అనేటువంటి తెలుస్తుంది. అది ఓపెన్ చేయగానే మేము ఏం చేస్తామంటే డాటా ఎంట్రీ ఆపరేటర్ సాక్షులకు ఇద్దరిది బయోమెట్రిక్ వల్ల ఫోటో క్యాప్చర్ చేస్తారు, డాక్యుమెంట్లన్నీ ఇమ్మీడియట్ అక్కడ నుంచి తహసీల్దార్ లాగిన్కి వస్తుంది. తహసీల్దార్ బాధ్యత ఏంటంటే జాయింట్ రిజిస్టార్ హోదాలో చూసుకుంటారు వీళ్ళు స్టాంప్ గుడి ఓకేనా, దీనికి సంబంధించినటువంటి బయోమెట్రిక్ అన్ని సాక్షులు ఎన్నైనా అని ఇక్కడ అప్రూవ్, ఇక్కడ ఓకే కొట్టగానే డాటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర ఇమీడియట్గా గతంలో మాదిరిగా బ్రోకర్ దగ్గరికో లేకపోతే డాక్యుమెంటరీ దగ్గర పోనవసరం లేకుండా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంటే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. మా డాటా ఎంట్రీ ఆపరేటర్ దాన్ని రివర్స్ ఎండార్స్మెంట్ ద్వారా ప్రింట్అవుట్ తీసి మళ్ళీ స్కాన్ చేసి నాకు పంపించడం జరుగుతుంది. నేను ఇమీడియట్గా ఇక్కడ తహసీల్దార్ హోదాలో రిజిస్ట్రేషన్ అప్రూవ్డ్ అని డిజిటల్ సిగ్నేచర్ పెట్టగానే అక్కడ రిజిస్ట్రేషన్ కాపీ మళ్ళీ మా కంప్యూటర్ అప్ దగ్గర వస్తుంది. ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయిపోయింది. ఇది ఓన్లీ 5-10 మినిట్స్నే. ఇమీడియట్గా మళ్ళీ మా డాటా ఎంట్రీ ఆపరేటర్ దాన్ని స్కాన్ చేసి పెట్టి నా దగ్గరికి పంపిస్తే నేను అన్ని డాక్యుమెంట్స్ ఇంతకుముందు అయినా కాదని వెరిఫై చేసుకొని
మ్యూటేషన్ అప్రూవ్ చేసుకుంటే మ్యూటేషన్ కానీ సక్సెషన్ కానీ ఇమీడియట్లీ గతంలో కనుక వాళ్ళకి పాస్బుక్ ఉన్నాయనుకోండి విత్ ఇన్ 5 మినిట్స్లే వెనుక సెకండ్ పేజీలో మేము ప్రింట్ ఇస్తాం. పాస్బుక్ కనుక లేకపోతే మళ్ళీ మనకి ఇప్పుడు జిరాక్స్ కాపీ ఇస్తాం. ఏఎన్సీ ద్వారా వాళ్ళకి కొత్త ప్రక్రియ పాస్బుక్ రావడం జరుగుతుంది.